ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు టర్న్ తీసుకుంది పోలీసులకే చెమటలు పట్టించిన నిందితుడు హరిహరకృష్ణ కృష్ణ నిహారికారెడ్డి అసలు రూపం బయటపెట్టారు పోలీసులు విచారణ చేయడానికి ముందే ఈ కేసులో ఇరికిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది నిహారిక అదృశ్య సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్టు నాకేమీ తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని సినిమా డైలాగులు కొట్టింది సఖీ సెంటర్లో పోలీసులు నిహారిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ చేసి మరీ బ్రతిమలాడి విచారించినా అస్సలు తగ్గలేదు కొరకరాని కొయ్యలా మారింది నిహారిక మరోవైపు ఆమె తల్లిదండ్రులు పోలీసుల కాళ్లు పట్టుకొని మా అమ్మాయిని వదిలేయమని బ్రతిమలాడుతుంటే అధికారులే బాధపడ్డారు కానీ నిహారిక మాత్రం చిన్న వయసులోనే కరుడు కట్టిన మాదిరిగా వయస్సుకు మించి సమాధానాలు చెబుతూ ఉండడంతో ఏమీ చేయలేకపోయారు ఎన్నిసార్లు మర్యాదగా అడిగినా సరే నాకేమీ తెలియదని మాత్రమే చెప్పింది కానీ అసలు సినిమాను నేరం చేసిన హరిహర కృష్ణ నుంచి రాబట్టారు పోలీసులు ఇక హస్సన్ కూడా ధైర్యంగా ప్రజలను పోలీసులను తప్పుదో పట్టించేలా వీడియో రిలీజ్ చేసి కానీ నవీన్ హత్య తర్వాత అతనికి వాటా ఉందని పోలీసులు తేల్చారు ఇటు నిహారిక అటు హాసన్ కూడా దేశ ముద్రల్లా స్టోరీలు చెప్పారు ఈ నిహారిక నాటకాలాడితే కమల హాసన్ నే మించిపోయాడు ఈ హసన్ ఇలాంటి కరుడు కట్టిన కరోడాలను పోలీసులు రోజూ చూస్తూనే ఉంటారు అందుకే వారి నేరం గుట్టును బయట పెట్టారు సాయిశ్రీ చెప్పిన సంచలన వివరాలు ఇలా ఉన్నాయి కోర్టు నుంచి కస్టడీకి తీసుకున్న తర్వాత మొదటి రెండు రోజులు హరిహరకృష్ణ చాలా ధీమాగా పోలీసులకే రివర్స్ సమాధానాలు ఇచ్చాడట మీరు నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు నాకు ఉరి శిక్ష పడదు నేను లొంగిపోయాను కాబట్టి కొంత శిక్ష పడుతుంది ఈ లోపు బెయిల్ మీద వెళ్తానని పెద్ద పెద్ద మాటలు పోలీసుల ముందే వినిపించాడు హరిహరకృష్ణ ఇక లొంగిపోయిన తర్వాత తొమ్మిది గంటలకే బ్రేక్ఫాస్ట్ కావాలని మధ్యాహ్నం ఒంటి గంటకే లంచ్ కావాలని పోలీసులను అడిగేవాడట ఏ మాత్రం తొనకకుండా వెనకకుండా పోలీసుల వెంట సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి సమయంలో సహకరించాడు కానీ నీకు ఎవరు సాయం చేశారంటే మాత్రం చెప్పలేదు ఇక మూడవ రోజు హరిహర కృష్ణ పోలీసుల ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైపోయాడు అందరూ ఊహించినట్టుగానే నిహారిక కోసం నవీన్ ను చంపానని బాంబు పేల్చాడు హరిహరకృష్ణ అందరూ మొదట ఆమె ప్రేమ దక్కదని ఆమెను దక్కించుకోవాలని చంపాడని అనుకున్నారు కానీ ఆమె కోసమే చంపానని చెప్పాడు నవీన్ ఈ హత్యలో నిహారిక హసంలో పాల్గొనలేదు కానీ వాళ్ళు సాయం చేయటం ఇప్పుడు కేసులో కొత్త మలుపు ఎంతలా అంటే నిహారికారెడ్డి మొదటి నుంచి దొంగ డ్రామాలు ఆడింది నేను చనిపోతాను నన్ను ఈ కేసులో ఇరికించొద్దు నాకు ఈ కేసును అంటగట్టొద్దు అని పోలీసులకు సీరియస్గా చెప్పేది కానీ హత్య ఆమె కోసమే చేశారని హరికృష్ణ చెప్పడమే కాదు ఏకంగా నవీన్ మృతదేహం దగ్గరకు కూడా తీసుకెళ్లడం ఈ కేసులో అతిపెద్ద మలుపు అతను పారిపోయేందుకు ఖర్చుల కోసం కూడా నిహారిక ఆర్థిక సాయం చేసి ఏమీ తెలియనట్టే నాటకాలాడి పోలీసులను పోలీసులను తప్పుదోపటించింది ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడున నవీన్ పక్కా ప్లాన్తో హత్య చేసి డు హరిహరే కృష్ణ ఆ వెంటనే గుండె మరమాంగాలు లివర్ చేతి వేళను కోసేసి ఫోటోలు తీసి ప్రియరాలు నిహారికారెడ్డికి పంపించాడు అందులో ఇవే పెద్దల కథ నిన్ను తాకింది ఇదే గుండె కథ నిన్ను ఇష్టపడింది అంటూ ఫోటోల కింద నీచంగా క్రూరంగా అత్యంత హేయంగా కామెంట్స్ పెట్టాడు హంతకుడు ఇంత చూసినా ఆమె గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చింది అంతేకాని ఏ మాత్రం కంగారు పడలేదు బాధపడలేదు ఆ వెంటనే తన స్నేహితుడు హసన్ కు పంపించాడు హత్య తర్వాత శరీర భాగాలను ఓ సంచిలో వేసుకున్నాడు హరిహరికృష్ణ ఆ తర్వాత సరాసరి రక్తపు మరకలున్న బట్టలను మార్చేసి బైక్లో ఉన్న కొత్త వాటిని వేసుకున్నాడు కానీ శరీరంపై రక్తం చెందింది చీకట్లో గుండెలను శరీర భాగాలను కోసే సమయంలో అంతా రక్తం అంటింది నవీన్ శరీర భాగాలను సంచిలో వేసుకుని బైక్ ముందు పెట్టుకున్నాడు పాత దుస్తులను దారిలో విసిరేసి రక్తం అంటిన శరీరాన్ని కడుక్కునేందుకు బ్రాహ్మణ పల్లిలో ఉంటున్న స్నేహితుడు హసన్ దగ్గరకు బైక్ పై వెళ్ళాడు అక్కడ జరిగిన విషయం హసన్కి చెప్పాడు హరిహరికృష్ణ తనకు సాయం చేయాలని అడిగాడు అతను సరేనని వెంటనే హరిహరికృష్ణతో కలిసి బైక్ పై బయలుదేరాడు నవీన్ శరీర భాగాలను హసన్తో కలిసి మన్నెగూడ ప్రాంతంలో ఇద్దరు అక్కడే పడేశారు ఆ తర్వాత అదే రాత్రి హసన్ ఇంటికే వచ్చి స్నానం చేసి రాత్రి పడుకున్నాడు ఆ మరునాడు ఉదయం తన ప్రియురాలు నిహారికారెడ్డి ఉంటున్న బిఎన్ రెడ్డి నగరకు వెళ్ళి ఆమెను కలిశాడు ఆమె తన ఇంటి నుంచి కిందకి వచ్చింది ఎలా చంపింది శరీర భాగాలు ఎక్కడెక్కడ పడేసింది సహా మొత్తం ఆమెకు వివరించి చెప్పాడు ఇది వింటుంటే మనకే భయమేస్తోంది కానీ నిహారిక హరిహరకృష్ణ చేసిన పనికి ఏమాత్రం భయపడలేదు పైగా తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఫోన్ నుంచి పదిహేను వందలు అతనికి ట్రాన్స్ఫర్ చేసింది ఆ డబ్బులు తీసుకున్న తర్వాత తన సోదరి ఇంటికి వెళ్ళాడు అయితే ఈలోపు ప్రతి గంటకు హస్సన్ నిహారికలతో ఫోన్లో సంప్రదింపులు జరిపి ఎలా తప్పించుకోవాలి ఏం చేయాలనే దానిపై చర్చించేవారు ఈ ముగ్గురు చాలా పకడ్బందీగా పోలీసులను తప్పుదో ప్లాన్లు వేసుకున్నారు తన కోసం నవీన్ చంపిన చంపిన హరిహరకృష్ణను కాపాడేందుకు ప్రయత్నించింది నిహారిక అంతేకాదు మరునాడు అంటే ఫిబ్రవరి ఇరవైన సాయంత్రం తన ప్రియురాల దగ్గరకు బైక్పై వెళ్ళాడు అక్కడ నిహారికను బైక్పై ఎక్కించుకొని నవీన్ చంపిన ఘటనా స్థలానికి తీసుకొచ్చి దూరం నుంచి చూపించాడు తాను ఎలా చంపిందనే విషయం ఆమెకు చెప్పాడు ఏమాత్రం టెన్షన్ లేకుండా ఇద్దరూ సరదాగా రైట్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకొని నవ్వుకొని మరీ తిరిగి వచ్చారు రాత్రి సమయంలో నిహారికను ఆమె ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయాడు కానీ అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది హఠాత్తుగా ఫిబ్రవరి ఇరవై ఒకటిన నవీన్ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ రావడంతో హరిహరకృష్ణలో కంగారు మొదలైంది వెంటనే ఈ విషయం హస్సన్ నిహారికకు చెప్పాడు వాళ్ళు పారిపొమ్మని చెప్పడంతో ఖమ్మం విజయవాడ విశాఖలో తిరిగాడు ఫిబ్రవరి ఇరవై మూడున వరంగల్లోని తండ్రి దగ్గరకు వెళ్ళి తాను హత్య చేశానని చెప్పాడు దీంతో అతని తండ్రి భయపడ్డాడు తప్పు చేశావు పోలీసులు గాలిస్తున్నారు కాబట్టి లొంగిపొమ్మని సలహా ఇచ్చాడు సరేనని హైదరాబాద్ వచ్చిన హరిహరకృష్ణ సరాసరి హసన్ దగ్గరకు వెళ్ళాడు పోలీసులు నా కోసం వెతుకుతున్నారు నవీన్ ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉన్నారు నవీన్ బంధువుల దగ్గర కూడా నా నంబర్ ఉంది ఇక పోలీసులకు లొంగిపోవాల్సిందే తప్పదు మా నాన్న కూడా లొంగిపొమ్మని చెప్పాడని హసన్తో చర్చించాడు ఆ తర్వాత మన్నిగూడలో పడేసిన అవయవాలు పోలీసులకు దొరికితే ప్రమాదం ఫారెన్సిక్ ద్వారా అవి నవీన్ అని తేలుతాయని తెలివిగా వ్యవహరించారు వెంటనే బైక్ మీద హసన్న తీసుకుని మన్నిగూడ వెళ్ళాడు అక్కడ పడేసిన నవీన్ శరీర భాగాలను మళ్లీ హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ నిప్పంటించి దగ్ధం చేశాడు అంటే ఎలాంటి ఉండొద్దని పేరు మోసిన క్రిమినల్లా ముగ్గురు ఆలోచించారు తన ఇంట్లో ఎవరో లేకపోవడంతో హరిహరకృష్ణను తన ఇంటికి ఇన్వైట్ చేసింది నిహారిక అక్కడికి వెళ్ళిన తర్వాత నిహారికారెడ్డితో గడిపి అక్కడే ఉండి స్నానం భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాడు తన హత్య నుంచి ఫ్యూచర్ ప్లాన్స్ ను కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు పోలీసుల నుంచి ప్రజలు ఎక్కువ కావడంతో దొరికిపోతానని ముందే అనుకున్నాడు జైలుకి వెళ్లే ముందు ప్రియురాలతో గడిపేందుకు మంచి సమయం దొరికింది అందుకే అక్కడ చాలాసేపు గడిపి నిహారికకు గుడ్ బై చెప్పాడు హరిహర కృష్ణ ఇద్దరూ హత్య చేసినా విడిపోతున్నామనే బాధతో వీడ్కోలు పలుకున్నారు ఆ తర్వాత కూల్ గా మెట్ పోలీస్ స్టేషన్ లో వచ్చి లొంగిపోయాడు హరిహరికృష్ణ ఇన్ని సార్లు నిహారికారెడ్డి అతనితో మాట్లాడింది కలిసింది ఇంటికి పిలిచింది స్నానం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసింది కానీ మనందరి చెవిలో పూలు పెట్టింది ఇటు హస్సన్ దాచి ఆధారాలు ధ్వంసం చేసి మర్డ్ర ప్లాన్ ను చర్చించి తప్పుదోవటించాడు ఇక క్లియర్ గా ఆధారాలు కూడా దొరకడంతో నిహారికారెడ్డిని ఏ త్రీగా చేర్చారు చేర్చి అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఎక్కడో మొదలైన హత్య రోజుకో మలుపుతో టర్నులు తీసుకుంటూ ఉంది ప్రియురాల కోసం హత్య చేసి జైలుకెళ్లాడు ఒక వ్యక్తి ప్రాణం తీసి నవీన్ తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చాడు ఇటు హస్సన్ గాలికి పోయే నేరాన్ని తగిలించుకొని హంతకునికి సాయం చేసి జైలుకు వెళ్లాడు ఇప్పుడు పాక తీరిందా నిహారిక చేసిన వాడి పనికి నాలుగు కుటుంబాలు చిత్రవదన అనుభవిస్తున్నాయి వారిలో నవీన్ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం చేతి అందిన కొడుకు దారుణ హత్యకు గురికాగా చివరికి చివరి చూపు కూడా సరిగ్గా దక్కలేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు మరి వీరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కేసు మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి